ఈరోజు హవేలీ గణపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని సూచించారు. వివేకానంద విగ్రహం చుట్టుప్రక్కల అభివృద్ధి పనులకు తనవంతు ఆర్థిక సహాయాన్ని చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వివేకానంద స్వామి బుక్కులు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయనను షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు అవినాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఫణిరాజ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ సవితా శ్రీకాంత్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్, జిల్లా బీజేపీ నాయకులు శ్రీపాల్, పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వివేకానంద యూత్ అసోసియేషన్కి మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 160 సంవత్సరాల కింద ఏదో ఒక వ్యక్తి జన్మించి అతి తక్కువ సమయంలో ఈ ప్రపంచాన్ని వదిలేళ్ళిపోయినా ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. మన మధ్య ఆయన భౌతికంగా లేకపోయినా వారి సూచనలు, వారు చేసినటువంటి మార్గం ఏదైతే నిర్దేశించినటువంటి మార్గం ఏదైతే ఉందో మన మనసులకు కానీ మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైనయో అర్థం చేసుకోవచ్చు. వారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 160 సంవత్సరాల నుంచి ఇంకా వారిని మననం చేస్తున్నాం మనం. వివేకానందుడు వారి యొక్క సూచనలు ఇంకా మళ్ళీ 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 చెప్పుకుంటూ భావితరాలకు అందిస్తూ వస్తున్నారంటే అది ఎంత ముఖ్యమైనటువంటి వారు చెప్పినటువంటి సూక్తులు అనేటువంటి ముఖ్యంగా విద్యార్థి దశలో వివేకానందుడు చెప్పినటువంటి సూక్తుల్ని మనం మైండ్లో అంటే మనం వాటిని నెమరు వేసుకోవడానికి లేదా మన లోపల వాటిని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా జీవితం సుగమం అవుతుంది. ధర్మం సుఖమైంది అంటే కంప్లీట్గా విదేశీ పాలన లోపల మొగలాయిల లోపల 200 సంవత్సరాలు మనల్ని పాలించి భారతీయ సంస్కృతి అనేది అట్టడుగు స్థాయికి చేరుతున్న సమయం లోపల వివేకానందుడు ఉదయించారు. నిధులు అవసరము, దానికి నా సహాయం ఏది కావాలన్నా కూడా తప్పకుండా మీ సభాపూర్వకంగా ఇంకా అందంగా మీకు కావాల్సినటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఏవైతే సూక్తులు పాఠశాలల్లో అవసరమవుతాయో ఇంకా ఎవరినైతే ప్రేరేపించడానికి ఉండేటువంటి సూక్తులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా ఏర్పరచడానికి నా వంతు సహకారం చేస్తాను.